ஸ்ரீ கிருஷ்ணா ஹரே நாராயண. ஸ்ரீகிருஷ்ணுடு ஆ பிராமண பத்னுலுக்கு நச்ச செப்பி, கர்ம விசாரான நச்ச செப்பி, வாழ்க்கு கௌட்டும்பிக விசாரான நச்ச செப்பி, வாரி திரிகி யஜ்ஞ வாட்டிக்கு பம்பிச்சாடு. చాలా కష్టపడ్డాడు, వెళ్ళమన్నారు వాళ్ళు. అన్ని ధర్మాలు వాళ్ళకు బోధించాడు. అన్ని ధర్మాలు బోధించిన తర్వాత వాళ్ళు ఒప్పుకొని అప్పుడు ఇంటికి వెళ్ళారు, యజ్ఞవాటికకి వెళ్ళారు. వారి భర్తలు వారిపై దోషాన్ని ఆరోపించలేదు, పైగా వారితో కలిసి సత్రయాగాన్ని పూర్తి చేశారు. ఎందుకో వాళ్ళు వచ్చి వాపసు వచ్చిన తర్వాత అధికమైనటువంటి ప్రేమ వాళ్ళ మీద కలిగింది, పైగా వాళ్లతో కలిసి యజ్ఞాన్ని చేశారు. ఇంతవరకు కొంతమందిని యజ్ఞానికి చేర్చుకోలేదు, ఇప్పుడు యజ్ఞాన్ని వాళ్లతో కలుసుకొని యజ్ఞాన్ని సత్రయాగాన్ని పూర్తి చేశారు. అదే పరమాత్ముడు అనుగ్రహమైంది కదా, వాళ్ళ ముఖాల్లో అది కనపడుతున్నది కదా. వారిలో ఒక ఆమెను, ఆమె భర్త శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నాడు. ఆమె భగవంతుడైన శ్రీకృష్ణుడి రూపాన్ని తాను విన్నట్లుగా మనస్సుతో ఏకాగ్రంగా ధ్యానం చేసింది. ఒక ఆవిడ మాత్రం, ఇంతమంది వచ్చారు కదా, ఇంతమందిలో ఒక ఆవిడ మాత్రం గట్టిగా భర్త తలుపులు వేసేశాడు, నువ్వు మాత్రం వెళ్ళటానికి వీల్లేదు అని, నువ్వు వెళ్ళటానికే వీల్లేదు అని చెప్పి తలుపులు వేసేశాడు. ఆమె ఏం చేసింది, భగవంతుడైన శ్రీకృష్ణుడి రూపాన్ని తాను విన్నట్లుగా మనస్సుతో ఏకాగ్రంగా తాను చూసినట్లుగా ధ్యానం చేసి కర్మఫల రూపంగా వచ్చిన తన దేహాన్ని విడిచిపెట్టింది. చూసారా ఎంత అద్భుతమైనటువంటి భక్తి. ఎప్పుడు పంపించలేదో లోపలే యోగశక్తితో మొత్తం కృష్ణుడి మీదనే తన మనస్సంతా నిలిపి ఆ ధ్యానం చేసి మొత్తం దేహాన్ని, కర్మఫలంగా వచ్చినటువంటి దేహం కదా, దేహాన్ని విడిచిపెట్టిందట. సర్వసమర్థుడు, గోవులను కాపాడే భగవంతుడైన శ్రీకృష్ణుడు నాలుగు రకాలైన ఆ అన్నాన్ని గోపాలకులు తినిపించి తాను కూడా తిన్నాడు. నాలుగు రకాలైన అన్నాలు తీసుకొచ్చారు వాళ్ళు, అంత రుచికరమైనటువంటి అన్నము. మధ్యలో అప్పుడే కొంచెం తిన్నాడు, కానీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత అందరికీ పంచి తాను కూడా తింటున్నాడు కడుపు నిండా. విశేషమైన, విచిత్రమైన రుచితో ఉండేటువంటిది. లీల చూపించటానికే మానవ దేహాన్ని ధరించినవాడు భగవంతుడైన శ్రీకృష్ణుడు. ఆయన తన రూపంతోనూ, మాటలతోనూ, చేష్టలతోనూ గోవులకు, గోపాలకులకు, గోపికలకు ఆనందాన్ని కలిగిస్తూ తాను కూడా ఆనందించాడు. వీళ్ళందరికీ ఒకే విధమైనటువంటి ఆనందాన్ని కలిగించాడు. గోవులకు కూడా ఆనందాన్ని కలిగించాడు, గోదూడలకు ఆనందాన్ని కలిగించాడు, గోపాలకులకు ఆనందాన్ని, గోపమ్మలకు ఆనందాన్ని, తన తల్లికి ఆనందాన్ని, తాను ఆనందాన్ని పొందాడు. ఆనంద సముద్రం, వీళ్ళందరూ కూడా అటువంటి ఆనంద సముద్రంలో మునిగిపోయారు. తాను ఆనందించాడు. వాళ్ళని మనం చూడలేకపోయామే, వాళ్ళంతా మనం నిరాకరించామే, ఎంత అవివేకతనం చేసుకున్నాం, దగ్గర వచ్చిన వాళ్ళను చూడలేకపోయాం, పైగా పత్నులందరినీ కూడా వెళ్ళొద్దని కూడా చెప్పాం, ఆ దోషం కూడా అంటుకుంది, చూడలేని ఒక పాపము, వెళ్ళకూడదని చెప్పినటువంటి ఒక దోషము, ఇవన్నీ అంటుకుంది కదా. గుర్తు చేసుకొని చాలా మతన పడ్డారు, బాధపడ్డారు. తాము చేసిన అపరాధానికి పశ్చాత్తాపడ్డారు. చాలా వాళ్ళు అనుకొని అనుకొని ఏడ్చారు, ఎంత పని చేశాం, దగ్గర వచ్చిన భగవంతుడిని చూడలేకపోయామే, మానవ రూపాలు అనుకున్నామే, మానవ రూపానికి ఏం చూడటం అనుకున్నామే, మానవ రూపానికి ఏమిటి సేవ చేయటం అనుకున్నామే. వారు తమ భార్యలకు భగవంతుడైన శ్రీకృష్ణుడి అందుగల దృఢమైన భక్తిని గమనించారు. అప్పుడు వాళ్ళు అనుకుంటూ వాళ్ళు అనుకున్నారు, నిజంగా మనకు భక్తి రాలేదు, మన భార్యలకంతా భక్తి వచ్చింది, వీళ్ళేం భాగ్యం చేసుకున్నారో, వీళ్ళెంత పుణ్యం చేసుకున్నారో, వీళ్లకు కలిగినటువంటి మనస్సు మనకు కలగలేదే, అటువంటి భక్తి తమకు లేదని వారు తెలుసుకున్నారు. అర్థమైపోయింది, మనకు నిజంగా లేదు, వాళ్లకుండేటువంటి భక్తి మనకు లేదు,
మనం చాలా చంచలం వాళ్ళం అని అందరూ వాళ్ళు వాళ్లే తీర్మానం చేసుకున్నారు. దానికి వారు పశ్చాత్తాపం చెంది తమను తాము తిట్టుకున్నారు, అంతా కూడా నిందించుకున్నారు. ఎంత మూర్ఖులం మనం అంతా కూడా. ఎంత దయామయుడైన పరమాత్ముడు దగ్గరలో వచ్చి కనపడినప్పుడు, మన పత్నులు మనకు చెప్పినప్పుడు, అసలు వాళ్ళకి ఆహారం తీసుకుని వెళుతున్నప్పుడు కూడా వద్దన్నాం కదా. వీళ్ళందరికీ ఎంత భక్తి ఉంది. ఈ భక్తిని మనం ఎంత చూసినా మనకు చాలదు, ఎంత విన్నా చాలదు కదా. మనం చాలా ఎంత పొరపాటు చేశాం మనం అందరూ కూడా అని తిట్టుకున్నారు వాళ్ళంతా. మనం ఇంద్రియాలకు కనిపించిన శ్రీహరి యందు లక్ష్యం లేకుండా ఉన్నాం. ఇంద్రియాలకు కనిపించేటువంటి పరమాత్ముణ్ణి మనమంతా చూడకోకుండా కూర్చున్నాం. ఎంత పొరపాటు మనం చేశాం అని మాటిమాటికి తిట్టుకుంటున్నారు. వాళ్ళు చేసిన చేష్టలన్నీ కూడా, తన భార్యలను వెళ్ళమందంది ఒకటి, వెళ్ళకూడదని తలుపులు వేయటం ఒకడు, మనం దగ్గర వచ్చిన వాళ్లను ఇంద్రియాల రూపంతో వచ్చినవాడు పరమాత్ముడు, శరీరంతో వచ్చినవాడు, మన ఇంద్రియాలు కనపడేటువంటి వాడిని మనం చూడలేకపోయాం. ఎంత మోసం అయిపోయింది. తల్లి కడుపున పుట్టటం, ఉపనయనము, యజ్ఞదీక్ష అనే మన మూడు ఆవృత్తుల జన్మ, వేద విద్య, బ్రహ్మచర్య వ్రతము, గొప్ప పాండిత్యము, కులము, వైదిక కర్మలందు గల దక్షత, ఇవన్నీ కూడా కృష్ణుడి యందు భక్తి లేకపోతే వ్యర్థాలు కదా. మనకి ఎంత శ్రద్ధ ఉంది, మనకు వైదిక శ్రద్ధలు ఇవన్నీ మనకు ఉన్నాయి కదా. పుడుతూనే మనకు జాతక కర్మాదులు మనం చేసుకుంటున్నాం. ఇన్ని పాండిత్యం ఉండి ప్రయోజనమేమి? ఇంత బ్రహ్మచర్య వ్రతం చేసి ప్రయోజనమేడి? మన మూడు ఆవృత్తుల జన్మ, మన వేద విద్య ఇవన్నీ అనుకుంటున్నాం కదా. మూడు ఆవృత్తులు వేసుకుంటున్నాం, ఈ జన్మ ఎందుకు మనకు? ఇంత వేదం చెప్పుకుంటున్నాం, ఇంత పాండిత్యం చర్చించుకుంటున్నాం, ఇన్ని యజ్ఞయాగాదులు చేశాం, అసలు ఇవంతా ఎందుకు వ్యర్థ? శ్రీకృష్ణుడి మీద భక్తి లేకపోతే ఇవన్నీ కూడా ఏం ప్రయోజనం అని ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఒకరికొకరు తిట్టుకుంటున్నారు. కృష్ణుడు యందు భక్తి లేకపోతే ఇవన్నీ వ్యర్థాలే అని చెప్తూ, ఓ వేదవేత్తలారా, భగవంతుడైన శ్రీహరి మాయ నిశ్చితంగా యోగులకు కూడా మోహింపజేస్తుంది. ఎందుకంటే మానవులకు గురువులమైన మనం మన పురుషార్థ విషయంలో సత్యాన్ని తెలుసుకోలేక మోహాన్ని పొందుతున్నాం. మనమంతా బోధిస్తున్నాం, ఆచరిస్తున్నాం వేద విద్యను, శాస్త్రాన్ని మనం ఆచరిస్తూ ఇంకొకరికి చెప్తున్నాం, ఇంకొకరికి జ్ఞానం కలిగించేలాగా చేస్తున్నాం. ప్రయోజనం ఏమిటి? మనకి భక్తి లేకపోతే ప్రయోజనం ఏమిటి? కృష్ణుడి మీద ఇవన్నీ ఉండినటువంటి కృష్ణుడు, ఇవన్నీ మనకిచ్చినటువంటి కృష్ణుడు, ప్రభువు, దీనికంతా యజమాని అయినటువంటి కృష్ణుడు ఇంద్రియాలతో కనపడుతున్నాడు. ఈ అవతారంలో ఇంద్రియాలకు గోచరమవుతున్నాడు. ఆ గోపబాలులు ఎంత అదృష్టం చేసుకున్నారో, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి బంధుత్వంతో కనపడుతున్నాడు. అటువంటి కృష్ణుడు దగ్గరికి వచ్చాడు, దగ్గర వనంలో ఉన్నాడు అని విన్నా కూడా మనం వెళ్ళలేకపోయామే మేము. అసలు తెలుసుకొని కూడా ప్రయోజనం ఏముంది? కృష్ణుడు ఎక్కడున్నాడని తెలుసుకొని కూడా ఎంత పొరపాటు చేశాం. మొత్తానికి భార్యలను వెళ్ళకూడదనేది ఒక పొరపాటు, వెళ్ళనేకూడదని తలుపు వేసి చంపటం రెండో పొరపాటు, మూడవది ఆహారం తీసుకువెళ్ళొద్దని అడ్డుకోవటం మూడో పొరపాటు, నాలుగవది మనం వెళ్ళకపోవటం, వాడిని చూడలేకపోవటం, విన్నా కూడా పరమాత్ముడి శక్తి విన్నా కూడా లెక్క చేయకుండా మానవుడులే అనుకోవటము, ఇవన్నీ తప్పు అనుకుంటూ పశ్చాత్తాపడుతున్నారు. కృష్ణ కృష్ణ జగదీశ్వరా.